డెబ్బైలు ఎనభైలు కాలం నాటి తమ అందాలతో అభినయంతో ఎందరినో అలరించిన నటీమణుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో ఆ నటీమణులను స్మరించుకోవడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఇష్టాన్ని తెలియజేయగలరు. అలాగే ఈ నటీమణుల్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అనే విషయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా పసుపులేటి కన్నాంబ గారు. అమ్మ అంటే ఇలా ఉండాలి అని చూపించే క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. ఈమె 1911 అక్టోబర్ 5న మద్రాసులో జన్మించారు. మే 7 1968లో ఆమెకు 57 సంవత్సరాల వయసులో చెన్నైలో మరణించారు. కాంచనమాల గారు. ఈమె 5 మార్చి 1917లో తెనాలిలో జన్మించారు. జనవరి 1981 అంటే ఆమెకు 64 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చెన్నైలో మరణించారు. నిర్మలమ్మ గారు. బామ్మగా ఈమె తెలియని వారంటూ ఎవరూ ఉండకపోవచ్చు. ఈమె 18 జూలై 1920లో మచిలీపట్నంలో జన్మించారు. ఫిబ్రవరి 19 2009లో ఈమెకు 89 సంవత్సరాల వయసులో హైదరాబాద్లోనే ఈ భువిని వదిలి దివికేగారు. సూర్యకాంతం గారు. గయ్యాలితనానికి పెట్టింది పేరు. మొహమంతా నోరు చేసుకుని గయ్యాలితనాన్ని ప్రదర్శించడంలో ఈమె తర్వాతే ఎవరైనా. గయ్యాలి అత్త అనే క్యారెక్టర్ని ఎలా ఉండాలి అనే నిర్వచనం చూపించమని అడిగితే సూర్యకాంతం గారిని తక్కువని చూపించవచ్చు. ఈమె 28 1924న వెంకటకృష్ణరాయపురంలో జన్మించారు. డిసెంబర్ 18 1994లో 70 సంవత్సరాల వయసులో హైదరాబాద్లోనే కాలం చేశారు. సరిదే వరలక్ష్మి గారు. ఈమె 1925 ఆగస్టు 13న జగ్గంపేటలో జన్మించారు. సెప్టెంబర్ 22 2009లో ఈమెకు 84 సంవత్సరాల వయసులో చెన్నైలోనే చనిపోయారు. పి భానుమతి రామకృష్ణ గారు. ఈమె 7 సెప్టెంబర్ 1925న దొడ్డవరంలో జన్మించారు. డిసెంబర్ 24 2005లో ఈమెకు 80 ఏళ్ల వయసులో చెన్నైలోనే చనిపోయారు. అంజలిదేవి గారు. ఆగస్టు 24 1927లో పెద్దాపురంలో జన్మించారు. జనవరి 13 2014 అంటే ఈమెకు 87 సంవత్సరాల వయసులో చెన్నైలో ఈ భువిని వదిలేసి దివికేయగారు. కృష్ణకుమారి గారు. మార్చి 6 1933 నైహతిలో జన్మించారు. జనవరి 24 2018 ఈమెకు 85 సంవత్సరాల వయసులో బెంగళూరులో కాలం చేశారు. రాజసులోచన గారు. ఆగస్టు 15 1935లో విజయవాడలో జన్మించారు. మార్చి 5 2013లో ఈమెకు 78 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చెన్నైలో కాలం చేశారు. అప్పట్లో లేటెస్ట్ మోడల్స్ బ్లౌజులన్నీ వేయగలిగే సత్తా ఉన్న ఆర్టిస్ట్ ఎవరు అంటే అది జమున గారి. అందరి బ్లౌజులు ఒకలా ఉంటే ఈమె బ్లౌజులు మాత్రం చాలా డిఫరెంట్గా, చాలా ట్రెండింగ్గా, మోడల్గా కనిపించేవి. జమున గారు ఆగస్టు 30 1936 హంపీలో జన్మించారు. జనవరి 27 2023 ఆమెకు 87 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. సావిత్రి గారు. ఎప్పటికీ తన స్థానాన్ని మరొక ఆర్టిస్ట్ భర్తీ చేయలేనంత విధంగా ముద్ర వేసుకున్నారు. ఎప్పటికీ మహానటిగా ఆ స్థానంలో కూర్చుండిపోయారు. ఈమె డిసెంబర్ 6 1936 చిర్రావూర్లో జన్మించారు. డిసెంబర్ 26 1981 చాలా చిన్న వయసులో అంటే 45 సంవత్సరాల వయసులోనే చెన్నైలో కాలం చేశారు. గిరిజ గారు. మార్చి 3 1938 కంకిపాడులో జన్మించారు. సెప్టెంబర్ 5 1995 57 సంవత్సరాల వయసులో చెన్నైలో తుదిశ్వాసను విడిచారు. దేవిక గారు. ఏప్రిల్ 25 1943 చెన్నైలో జన్మించారు. మే 2 2002 59 సంవత్సరాల వయసులో చెన్నైలో కాలం చేశారు. విజయ నిర్మల గారు. ఈమె ప్రముఖ నటుడైన కృష్ణ గారి భార్య అనే విషయం అందరికీ తెలిసిందే. ఈమె ఎన్నో సాధించారు. ఈమె ఫిబ్రవరి 20 1946 తమిళనాడులో జన్మించారు.
జూన్ 27, 2019లో 73 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో తుది శ్వాసను విడిచారు. గీతాంజలి గారు ఈమె 1947 కాకినాడలో జన్మించారు. అక్టోబర్ 31, 2019 72 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో కనుమూశారు. లేడీ బాస్ జయలలిత గారు అందరితో అమ్మ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిన ఆర్టిస్ట్. ఈమె 24, 1948లో జన్మించారు. డిసెంబర్ 5, 2016లో అంటే 68 సంవత్సరాల వయసులో చెన్నైలో తుది శ్వాసను విడిచారు. చంద్రకళ గారు ఈమె 1951లో జన్మించారు. 21 జూన్, 1999లో చాలా చిన్న వయసులో అంటే కేవలం 48 సంవత్సరాల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మంజుల విజయ్ కుమార్ గారు ఈమె ముఖం ఎంత ముద్దుగా ఉండేదో, ముద్దులకి ఈమె ముఖానికి అభిమానులు ఎందరో. ఈమె జూలై 4, 1954లో చెన్నైలో జన్మించారు. జూలై 23, 2013లో 59 సంవత్సరాల వయసులోనే చెన్నైలో తుది శ్వాసను విడిచారు.